ఫ్లాట్లు విక్రయిస్తామంటూ పలువురు వద్ద నుంచి పెద్ద మొత్తంలో డబ్బులు తీసుకుని మోసం చేయడంతో ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థ అయినటువంటి సువర్ణ భూమి సంస్థపై హైదరాబాద్ పోలీసులు కేసు నమోదు చేశారు విచారణ చేపట్టిన పోలీసులు సువర్ణభూమి డెవలపర్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ఎండీ బొలినేని శ్రీధర్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ మేకా శ్రీనివాస్ ఉద్యోగులు గంగిరెడ్డి దస్తగిరితో పాటుగా మరో వ్యక్తిపై కేసులు నమోదు చేశారు సువర్ణభూమి సంస్థ రెండు వేల పదిహేడులో షాదనగర్ సమీపంలో సువర్ణ కుటీర్ పేరుతో వెంచర్ ప్రారంభించింది ఈ వెంచర్లో కృష్ణనగర్కు చెందినటువంటి కొండలరావు అనే వ్యక్తితో పాటుగా సినీ పరిశ్రమలో పనిచేసే ఇరవై ఒకటి మంది ఫ్లాట్లు కొనుగోలు చేశారు ఆరు లక్షల రూపాయల నుంచి యాభై లక్షల రూపాయల వరకు నగదు చెల్లించి వెంచర్లో ఫ్లాట్లను కొనుగోలు చేశారు వీరిని సంస్థ ఉద్యోగి దస్తగిరి షాదు నగర్ తీసుకువెళ్లి ఫ్లాట్లను చూపించి వారితో డబ్బులు కట్టించాడు ఆ తర్వాత సంస్థ ఎండి పొలినేని శ్రీధర్ తదితరులతో పలుమార్లు మాట్లాడి వాయిదాల్లో పూర్తి డబ్బులు చెల్లించారు ఫ్లాట్లు కొనుగోలు చేసి వారికి రిజిస్ట్రేషన్ చేసి ఇస్తామని చెప్పి గత కొంతకాలంగా తప్పించుకొని తిరుగుతున్నారు వీరంతా బాధితులు ఎప్పుడు అడిగినా కూడా రేపు మాపు అంటూ కాలయాపన చేసాగారు దీంతో బాధితులు జూబ్లీ హిల్స్లోని సంస్థ కార్యాలయానికి వెళ్ళి యాజమాన్యాన్ని నిలదీశారు అయితే బాధితులు చెల్లించిన సొమ్ములో ఇరవై శాతం మాత్రమే సంస్థకు ముట్టిందని మిగిలిన డబ్బు తమకు అందలేదని సంస్థ యాజమాన్యం చెప్పేసింది పూర్తి డబ్బు చెల్లించకుండా ఫ్లాట్ రిజిస్ట్రేషన్ చేయలేమని కూడా అన్నారు వారి మాటలు విని ఆందోళనకు గురైన బాధితులు తాము పూర్తిగా నగదు చెల్లించామని రసీదులను చూపించారు వాటిని చూసిన యాజమాన్యం అందులో కొన్ని మాత్రమే అసలైనవని మిగిలినవి ఫేక్ రసీదులని చెప్పారు వాటితో తమ సంస్థకు సంబంధం లేదని అన్నారు దీంతో తాము మోసపోయామని గ్రహించిన బాధితులు సువర్ణ భూమి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి అంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు బాధితుల ఫిర్యాదు మేరకు సంస్థ ఎండీతో పాటుగా పలువురుపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసులు నమోదు చేశారు మొత్తానికి తరతరాలకు జరగని చిరునామా అంటే ఇదేనేమో మరి పూర్తి వివరాలైతే ఇంకా తెలియాల్సి ఉంది